రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య రైతులు కోటేశ్వరరావు గారు, శివారెడ్డి గారు ఉన్నారు. వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయ్స్ వారి KC-1000 7 HP పవర్ వేడర్. మరి వారైతే బుక్ చేసుకుని వెంటనే వారి పొలం దగ్గరికి నేరుగా డెలివరీ చేశాము. మరి వారైతే స్వయంగా నడిపి చూశారు. మరి దీని పనితీరు ఎలా ఉంది, ఆయన ఏ పంటలు సాగు చేస్తున్నారు అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. సార్, నమస్తే అండి. సార్, ఇప్పుడు మన ఈ KC-1000 కిసాన్ జాయిస్ వారిది KC-1000 అనేది మా దగ్గర దొరుకుతుందని మీకు ఎవరు చెప్పారు? యూట్యూబ్లో చూసాము, చాలా కంపెనీలు చూసుకొని మీ దగ్గర కిసాన్ జాయిస్ మంగళగిరిలో ఉంటుందని అక్కడికి వచ్చి చూసుకొని మీ చేత తెప్పించుకున్నాం. ఓకే, అంటే మీరు మా మిషనే చూసారా అంటే వేరే రకాల మిషన్? వేరే రకాలు కూడా చూసామండి. ఓకే, చూసి అన్నీ చూసి వాటికన్నిటికన్నా ఈ KC-1000 బెటర్ అని ఇది బుక్ చేసుకున్నాం. ఓకే, అంటే ఇది ఎందుకని బెటర్ అనుకున్నారు మీరు? ఈ వైబ్రేషన్ రాదు, ఒకటేనో క్లచ్ వదిలితే పట్టుకునే పని లేకుండా వదిలితే సరిపోద్ది అని. పట్టుకుంటే నొప్పి వచ్చింది. ఓకే, క్లచ్ వదిలేక ఫ్రీగా ఉంటుంది. ఓకే, సేమ్ బైక్ లెక్క క్లచ్ ఆపరేషన్ అనేది నచ్చింది దీనిలో, అందుకోసం దీని ఎంపిక చేసుకున్నాం. ఓకే, అన్ని మిషన్లు అయితే చూసారా మీరు? చూసాం సార్, చూసాం. ఇంకా లోకలే చూసాం. ఓకే, అన్నిట్లు ఇది బ్రాండెడ్ కంపెనీ కదా. ఓకే, ఇది బాగుంటుంది. అదే మెయిన్ వచ్చేసి క్లచ్ వదటం. ఓకే, వైబ్రేషన్ లేకపోవటం. ఓకే, అంటే మీరు వైబ్రేషన్ గురించి అన్నారు కాబట్టి మరి ఇక్కడ తీసుకొచ్చినామంటే మీరు నడిపి చూసారు కదా, మీరు ఇద్దరు నడిపి చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? కొద్దిగా కొత్తగా ఉన్నా పనితనం అయితే నచ్చింది. కొద్దిగా 10 నిమిషాలు తోలేసరికి అలవాటు అవుతుంది. ఓకే, బాగానే ఉంది. కొద్దిగా స్పీడ్ పెరిగే కొద్ది కొద్దిగా ఈజీగా పోతుంది, అప్పుడు కొద్దిగా ప్రెషర్ తగ్గి. ఓకే, అంటే వారం రోజులు అయితే గానీ మాకు ఫ్రీగా ఉండొచ్చు. ఓకే, అంటే మీకు కలుపు ఎక్కువగా ఉంది కదా? అంటే బాగా ఉంది. ఇలాగ రావడం కూడా కొద్దిగా కష్టమేన అనుకున్నాం, బాగానే వచ్చింది. ఓకే, ఎన్ని ఎకరాల పొలం ఉందండి మీకు? నాకు 4 ఎకరాలు సాగుబడి ఉంది. 4 ఎకరాలు మొత్తం కలిపి ఇద్దరి మీద 8 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు. ఓకే, అంటే మీరిద్దరు అంటే కలిపి చేసుకుంటున్నారు కదా, ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు? కూరగాయల పంటలు, దోస, దొండ, పందిరి దొండ తోట ఉంది. ఓకే, మళ్ళీ దోస, పత్తి, బెండ, కూరగాయల పంటలు, బెండ చెట్లు ఎక్కువ. మీరేం వేశారండి? నేనైతే ప్రస్తుతం ఇది బేర్ ఉంది, కలుపు ఎక్కువగా ఉండేళ్ళకి ట్రాక్టర్లు వాళ్ళు రావట్లేదు. ఓకే, అందువల్ల ప్రస్తుతం ఈ రోజు సాగం చేసాం కాబట్టి బాగానే ఉంది. ఓకే, ఇంకా అక్కడ కొద్దిగా బెండ ఉంది. ఓకే, బెండ పొగాకు కానీ. ఓకే, ఇంకా బేర ఇట్లా రకరకాలు వేస్తుంటాం. ఓకే సార్, ఇప్పుడు మెయిన్ ఈ మిషన్ తీసుకోవడం గల కారణం ఏంటి మీరు? వ్యవసాయానికి సరైన టైంలో ఎద్దులు లేవు, ఎద్దులు ఉన్నా రావట్లేదు, అందుకని ముందు కలుపు నివారణకి. ఓకే, ఎడ్లు ఈ వచ్చిన పొగాకు వచ్చింది అనుకో, వాళ్ళు 10 ఎకరాలు దూలుకుంటారు. మమ్మల్ని ఇంకా రారు, పోయినసారి నిలబెట్టింది వాళ్ళు వచ్చేసి. ఓకే, అదే అనుకో, మనకు వారే మందే కాబట్టి చిన్న మొక్క వచ్చినా ఎమటే దూలుకోవచ్చు. ఓకే, వాళ్ళు కలుపు ఉండదు, చెట్లు కూడా బాగా పెరుగుతాయి. ఓకే, అంటే మీకు అలా వాళ్ళు రాకపోబట్టి మీకు అనేది కలుపు పెరగబట్టి మీకు పంట నష్టం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మందే కాబట్టి సొంతది కాబట్టి ఎమ్మటే దోలుకోవచ్చు, కలుపు లేకుండా అసలు ఎప్పటికప్పుడు నివారించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీ పొలంలో ఇప్పుడు బీర చెట్లు వేసారు కదా, బీర చెట్ల మధ్యలో అనేది దీన్ని నడిపి చూసారు, రొటావేటర్ అనేది వేసాం. మీరు రొటావేటర్ అంతా బాగానే కట్ అయిందా మీకు కలుపు అనేది? మించు బాగానే కట్ అయింది. ఓకే, అంటే మీరు ట్రాక్టర్తో చేయించుకుంటే ఎలా అయ్యేది, దీంతో చేయించుకుంటే ఎలా అయ్యేది అనుకున్నారు మీరు? ట్రాక్టర్ తోటి కొంత బాధ్యది. ఓకే, రొటావేటర్ అయితే మొత్తం పిండి పిండి అయింది, కానీ ట్రాక్టర్ కొంతపాటు తర్వాత గొర్రు దోలాలి, గుంటకు దోలాలి. ఓకే, ఇది అనుకో కొద్దిగా ఎండాక తర్వాత గుంట దోల్చుకోవచ్చు. ఓకే, ట్రాక్టర్ పట్టదండి, ఇరుకు అవుతుంది, దిగాల ఎక్కాలంటే కుదరదు. అందుకని మొక్కలు పోతాయి. మెయిన్ ఏంటంటే ట్రాక్టర్ కానీ ఎద్దులు కానీ మొక్కలు దుక్కుతాయి. మిషన్ అసలు మొక్క కూడా బాగుంది, ఇక్కడ మన చేతిలో ఉంది కాబట్టి. ఓకే, ఈజీగా దొరుకుతుంది. ఓకే, అంటే మీకు బ్లేడ్లు అనేది మీ సాల్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్లేడ్ ఇటు కావాల్సిన వాటి పోవచ్చు కదా, మన చేతిలో కదా. ఎద్దులు దుక్కుతాయి మొక్కలు, ట్రాక్టర్ కూడా గాలు దుక్కుతాయి. ఓకే, మొక్కలు వేస్ట్ అయిపోతాయి. ఇదైతే అసలు ఒక మొక్క కూడా పోదు. మరి మీరు నడిపి చూసారు కదా, మీరు నడిపి చూసినప్పుడు ఒక 6-7 సార్లు మరి తోలు చూసారు మీరు ఇద్దరు కలిపి. మరి తోలిన దానిలో ఏమన్నా మీకు కష్టంగా ఏమైనా అనిపించిందా? ఫస్ట్ కష్టంగానే ఉంది, తర్వాత స్పీడ్ పెరిగింది, అంటే అలవాటు అయింది మీకు. ఇంకా అలవాటు అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, ఒక 4 రోజులు పోతే గానీ బాగా అలవాటు అవుతుంది. ఓకే, అంటే మీరు బయటకేనా అండి, బయట కిరాయిలు మాట్లాడుకునే వాళ్ళ ట్రాక్టర్లు కానీ ఎద్దులు కానీ? కిరాయిలకే, కిరాయే. ఓకే, ఎంత తీసుకుంటారు సుమారుగా ఖర్చు అనేది? ఎకరానికి 700-800. మీకు పంట అయిపోయినప్పుడు అంటే ఒక క్రాప్ అయిపోయినప్పుడు మీరు ఎంత తీసుకు ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు మొత్తం? ఒక ఎకరానికి వచ్చి 3000 ఖర్చు అయింది. ఎకరానికి 3000 అయింది. 2 సార్లు కొంటగా, 2 సార్లు గుర్రు. ఓకే, 2 సార్లు భోజ అట్లాగే. ఓకే, ఇప్పుడు మీకు ఒక పంట అయిపోయినప్పుడు మరి ఎన్నిసార్లు తోలిస్తారు అలాగా? 4-3 సార్లు. 3-4 సార్లు వాళ్ళు అనుకుంటే ఖర్చు మీకు చాలా అవుతుందని చెప్పి ఈ మిషన్ అనేది తీసుకున్నారు. ఇప్పుడు
ఓకే, మరి తొలుకు ఓగారాల నమ్మకం ఉందండి మీరు? నమ్మకం సార్. ఓకే, మీకు ఓవరాల్గా మిషన్ అనేది నచ్చిందా? నచ్చింది సార్. ఇప్పుడు మీకు ఇంజిన్ ఆయిల్ అనేది, గేర్ ఆయిల్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలా ఫిల్ చేసుకోవాలి, ఆ తర్వాత గేర్ ఆపరేషన్ అనేది చెప్పాను కదా, పూర్తిగా అర్థమైందండి. ఆన్ చేసుకోవడం, స్టార్ట్ చేసుకో, స్టార్ట్ చేసి స్టాప్ చేసుకోవడం అన్ని చెప్పాను కదా, పూర్తిగా అర్థమైంది మీకు. మీకు మరి రొటావేటర్ లోత్ అయితే ఎలా పడుతుంది మీకు? లోత్ బాగానే ఉంది సార్, ట్రాక్టర్ అంతా వచ్చేసింది. ఓకే, మీ కలుపు మొక్క పూర్తిగా పోతుందా? పోతుంది. మీకు అనేది ఓవరాల్ అనేది నచ్చింది. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా కోటేశ్వరరావు గారు మరియు శివారెడ్డి గారి ఫీడ్బ్యాక్. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదలిచిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.